తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తున్న పాల్ ప్రచారం ముగించుకుని రూమ్కు వచ్చేసరికి గుంపులుగా తనపైకి వచ్చారన్నారు. ఈ దాడికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి అని, ఓటమి భయంతో తనపై దాడి చేయాలని దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. సేమ్ గ్యాంగ్స్ వీడియో కెమెరాలతో వచ్చారు అటాక్ చేద్దామని, 10 మంది నిలబడ్డారు. ఇదేంటి బాబు, రేపు ఎంతమంది ఉండంటే మేము 100 మంది వస్తున్నామండి, ఇప్పుడే మాట్లాడాలి మీతో. ఇప్పుడు రాత్రి ఎందుకు మాట్లాడదు, తెల్లవారు 9 అలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి చూడండి, 9:45 మాట్లాడదాం, మీరు 9:30 వచ్చేయండి, ఫోటోలు తీసుకుందాం. వెంటనే ఇంకొక 5-10 మంది వచ్చారు, ఇలాగ ఎంటర్ అయ్యి తలుపు మొదలు కొట్టిపోయారు. నేను లాక్ చేసాను, జ్యోతి ఉంది, ఆ ఎవరు మన ఈ తెలంగాణ మా కోఆర్డినేటర్ ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు. సుజీన్ వెంటనే పోలీసుని పిలిచాం 1:00 పావుకి. వాళ్ళు సీసీ కెమెరాలు చూశారు, అబ్బాయి మేనేజర్ ఉన్నాడు, మేనేజ్మెంట్ మార్నింగ్ కంప్లైంట్ చేద్దండి, తప్పండి, మనం కంప్లైంట్ చేయకపోతే నాకు ప్రాణహాని ఉందని తెలుసు, లేకపోతే మధ్యరాత్రి 1 గంటకు రావడం ఏంటి, మీనింగ్లెస్. మరలా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, వాళ్ళు జగన్ మనుషులని గుర్తులతో సహా సింబల్స్తో సహా వాళ్ళ జెండాలతో సహా, అంటే ఏంటి, ఆ రోజు వెళ్ళిపోయిన ఈరోజు వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ఐ డోంట్ కేర్, డోంట్ ఫేర్ యూ ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్స్. రే జగన్, నీకు దొమ్ముంటే రారా నాతో డిబేట్ కన్నా దేనికైనా, చేతకాని పిచ్చి పిచ్చి వేసాలు ఎందుకు వేస్తావు, చిల్లర చిల్లర వేసాలు ఎందుకు వేస్తావు, నేను జరుస్తాను అనుకున్నావా, నేను ఇంకెవన్నా కాదు, ప్రపంచాన్ని జరిపించి ఓడించి వచ్చా. హలో, దిస్ ఇస్ యువర్ నందు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.